జగన్ అన్న బాగా నీరసంగా ఉన్నాడు ఈ రోజంతా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని చెప్పారు అదర్వైస్ ద కండిషన్ ఇస్ క్వైట్ స్టేబుల్ రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది థాంక్ యూ మేడం అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు మేడం పరిస్థితి మీద ఆరోగ్య పరిస్థితి మీద డాక్టర్లు ఏమంటున్నారు మేడం యూరిక్ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కిటోన్ లెవెల్స్ తగ్గాల్సిన అవసరం ఉందంటున్నారు కండిషన్ స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు సో ఈరోజు ఏమీ తినడానికి వీల్లేదన్నారు ఈరోజంతా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారంట రేపు మేబీ సెమీ ఫ్లూయిడ్స్ అన్నారు తర్వాత స్లోగా దేల్టేకిటోన్ కానీ చాలా నీరసంగా ఉన్నాడు సో రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఓకే మేడం ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం మీరు ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళే అవకాశం యాజ్ ఆఫ్ నౌ ఆ ప్లాన్ ఏం లేదు వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు స్టెబిలైజ్ అ లిటిల్ ఓకే మేడం ఇప్పుడు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు దీక్షను భగ్నం చేశారు ఫస్ట్ ఏం చెప్పారంటే మేమేం భగ్నం చేయము ఆయన దీక్ష చేసుకోవచ్చు ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది స్వేచ్ఛ ఉందని చెప్పారు ఇప్పుడు బలవంతంగా పోలీసుల ద్వారా ఇలా భగ్నం చేయటం మీద మీరేమంటారు అనడానికి ఏముందండి మొన్నకి ఈవెంట్ జరిగింది నిన్నకి ఈవెంట్ జరిగింది ఆబ్వియస్లీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఇట్లే కంటిన్యూ అయితే జనాలలో ఈ యాజిటేషన్ ఇంకా ఎక్కువ అయితే మోడీ విసిట్ ఉంది వీటన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుందని వాళ్ళకు తెలుసు ఆబ్వియస్లీ చంద్రబాబు గారి గురించి తెలిసిందే పబ్లిక్ మీద కంటే శ్రద్ధ ఆయనకు పబ్లిసిటీ మీద ఎక్కువ నిజానికి ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిది కానీ ఆ బాధ్యతను ఆయన విస్మరిస్తే ఆ భారాన్ని తన భుజాన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి దున్నపోతు మీద వాన పడినట్టు చంద్రబాబు గారు కనీసం చలనం లేకుండా వాళ్ళ మంత్రి వాళ్ళ మంత్రుల చేత హీనమైన వ్యాఖ్యలు చేయించారు ఏం చెప్తారండి అలాంటి మనిషి గురించి రుణమాఫీ చేస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన ఈయన ఒక నాయకుడేనా ఢిల్లీ నేతల నుంచి మీరు ఒక డిమాండ్ కోరారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ భవిష్యత్తులో ఎలా పోరాడబోతామని ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు తన చేతనైనంతగా ప్రతి సందర్భంలోనూ ఈ 2 సంవత్సరాలు ఈ 1.5 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దీక్ష వల్ల హామీ ఇవ్వలేకపోతే ఈ పోరాటం కూడా ఈ దీక్షతో ఆగదు జగనన్న రికవర్ అవుతారు మళ్ళీ ఈ పోరాటం కొన